చేసేది మేము కనుక సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకోవడం పెట్టి వాళ్ళు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు చేస్తుందో చూసుకున్న దగ్గర మేము మొదలవుతాం. యుఎస్లో టాప్ 10లో కాదండి, టాప్ 3లో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది అక్కడ. నెక్స్ట్ బాహుబలి 2కి వెళ్ళే అవకాశం త్వరలో వెళ్ళబోతుంది అని అన్నాడు. సో ఇది అంటే జెన్యూనిటీ మీకు అర్థం అవుతుంది. మాలోనే మేము ఏదో ఎగ్జాజరేట్ చేయాలని కాకుండా మీరు మాట్లాడుతున్నారు అని చెప్తాను. కలెక్షన్స్ గురించి ఈ మధ్యకాలంలో కొంచెం లేదు, ఇలా రికార్డ్స్ ఇంత రికార్డ్స్ ఇంత రికార్డ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ సుబ్బు పరిణామం వచ్చింది. మళ్ళీ తర్వాత దాన్ని మీకు అంటే ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డ్ ఫిల్మ్ పడుతూ ఉంటుంది. నాకు కూడా రికార్డ్ ఫిల్మ్ పడింది, ముందు పడింది కానీ ఓవరాల్గా అన్ని చోట్ల పడలా. అంటే ఈ జిల్లాలో కొంత రికార్డ్ చేసింది కానీ మిగతా జిల్లాలో సెకండ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఇలా పడింది కానీ యునానిమస్గా ఆల్ టైమ్ రికార్డ్ ఫిల్మ్ నాకు ఎప్పుడు పడలేదు. నేను ఎప్పుడు అంటున్నామని మా ఫాదర్కి దాదాపు ఒక పది ఒక మొన్న లెక్క పెడితే దాదాపు 10 సినిమాలు ఉన్నాయి ఆల్ టైమ్ రికార్డ్. అంటే గీతా ఆర్ట్స్లో ఆయన చేసిన అన్ని సినిమాలు మగధీర కావచ్చు లేదంటే ప్రగజని కావచ్చు అంతకుముందు చేసిన చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు కావచ్చు అన్ని సినిమాల్లో చాలాసార్లు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టారు. సో అదే ఆయన కొత్త విషయం కాదు. బట్ నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయనతో పాటు మా సొంత ఫాదర్ మా ప్రొడ్యూసర్ రాజస్థాన్ నాకు ద మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డు ఆయనతో కొత్త అనేది నాకు చాలా ఆనందం ఉంది. దట్స్ విల్ ఆల్వేస్ బి వెరీ మెమరబుల్. అంటే దాన్ని తర్వాత ఇంకోసారి కొట్టచ్చేమో కానీ ఈ ఆనందం మళ్ళీ నా ఇద్దరు ఇదే కొట్టినా కూడా ఈ ఆనందం కాదు. దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ అండ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ ఇట్ అని నాకు ఇప్పటి నుంచి ఉండేది కోరిక మా ఫాదర్తో కొట్టాలండి. నిజంగా మా ఫాదర్తో కొట్టడం నాకు నిజంగా చాలా ఆనందం ఉంది. దానికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి దీనికి రీజన్స్ అయిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ పర్టికులర్గా త్రిపుణ్ గారికి థ్యాంక్ యూ సార్. బన్నీ గారు నేను మధు అండి. నమస్తే తెలంగాణ. నమస్తే సార్. ఈ సినిమాతో మీ స్థాయిని పెంచింది, నటుడిగా మీ స్థాయి పెరిగింది, ఇండస్ట్రీలో స్థానం వచ్చింది. ఈ సినిమాతో మీకు స్థాయి స్థానం రెండు ఇచ్చారు త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఈ సినిమా కథ మీకు నేరేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అంటే ఈ కథ ఈ రేంజ్కి చేరుతుందని సినిమా ఇంత బ్లాక్ బస్ట్ అవుతున్నాయి ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేశారు సార్ బిఫోర్? నేను అడిగిన దానికి త్రిపుణ్ గారు చెప్పిన డైలాగే చెప్తాను. ఈ సినిమా ఎలాంటిది అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు, చాలా మంచిది. మనం ఎవరికైనా స్థానాన్ని ఇవ్వగలం కానీ మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేము అన్నారు. అది అబ్సల్యూట్లీ ట్రూ. నిజంగా ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది, అంత స్థాయి తగ్గట్టు నేను ఈ ప్రాణాయం నడిపించాలని కూడా అనుకుంటున్నాను. సో ఐ హోప్ టు ఈ సినిమా మీ టు ఆన్సర్ ఏ క్వశ్చన్, ఈ సినిమా ఇంత చేస్తుంది నాకు తెలియదు. నేను ఏ సినిమాకి తెలియదు, ఎవరూ చెప్పలేము. నేను ఈ సినిమా చేసేప్పుడల్లా ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమాకి మనం ఏం చేయాలి, మనం బెస్ట్ చేయాలి. నేను పనే చేశాను, నేను పని కింద తలకు ఉంచుకుని నేను ముందు చూసుకుంటూ నా పనే చేసుకుంటున్నాను. కానీ జనాలు దాన్ని చాలా అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అవ్వదు ఖచ్చితంగా. ఇది నేను ఏదో ఒక తీర్పుగా చెప్పినట్టు ఇది ఒక గోల్డ్ మైన్, ఇది వేస్తే ఇది మల్టిప్లై అయిపోయి ఇది వచ్చేస్తే లెక్కలో నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేము ఇద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం అందంగా అండ్ వీఆర్ వెరీ ట్రూ. మేము మా పని మీదే ఫోకస్ చేస్తున్నాం, అదే జనాలకు బాగా నచ్చింది. మేము పని చేసాం మ్యాజిక్ మీరు అందరూ చేశారు. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎ సూపర్లిటివ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సూపర్లిటివ్ హిస్టరీ అండ్ కమెంట్రీ. అండ్ యూ రిపీటెడ్లీ టోల్డ్ వన్ పాయింట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ది ఫిల్మ్, దట్ ఈస్ ఆఫ్ కోర్స్ యూ ఎరేజ్డ్ ది ట్యాగ్ ఆఫ్ సంక్రాంతి సక్సెస్. యు ఆర్ బియాండ్ సంక్రాంతి. యూ టోల్డ్ దట్ డే యూ హ్యాడ్ ఎన్ ఆర్మీ నాట్ జస్ట్ ఫ్యాన్స్, but after sankranti also it's already 2 weeks after sankranti. Okay. But still the film is going greater guns. Okay. How much ratio that you attribute to your fans for this success and what is the ratio that attribute to the general audience? So
be very honest, you can never quantify that. To be very honest, you can never quantify. Yanta mandi fans chusaru ante fans cannot be defined. Kontha varaku can define. Na, you know, ma connection lo unnaru varaku you can define. Ma connection lo leni chaala mandi fans untaru. Fans ante konnisalu బ్యానర్ కట్టేవాళ్ళు లేదంటే గొడవ చేసేవాళ్ళు కాదు. చాలా కామన్గా ఉండి ఈ వ్యక్తిని ఇష్టపడే వాళ్ళు కూడా ఒక అడ్మైరర్ కూడా ఒక ఫ్యాన్ కిందే లెక్క అనమాట. సో ఇది ఎంతమంది అడ్మైర్ చేశారు, ఇది ఎంతమంది ఫ్యాన్స్ చూశారు, ఎంతమంది అడ్మైరర్స్ ఉన్నారు, ఎంతమంది కామెంట్ వచ్చింది, ఎంతమంది ఇష్టమేలో వచ్చింది అనేది నోబడీ కెన్ క్వాంటిఫై దట్. ఒకటైతే షూర్, అందరు మనసులకు నచ్చితే, ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, అడ్మైరర్ అయినా నాన్ అడ్మైరర్ అయినా, సినిమా నచ్చితేనే ఎంత సుప్రీంగా సక్సెస్ చేస్తారు. సో ఫస్ట్ సినిమా జనానికి నచ్చింది, అందులో ఫ్యాన్స్ ఉన్నారు, అందులో సినిమా గోయర్స్ ఉన్నారు, అందులో నన్ను ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు, ఇష్టపడవాళ్ళు ఉన్నారు, అందరికీ సినిమా నచ్చింది. ఏమండి సక్సెస్ క్రెడిట్ మీరు ఎవరికి ఎక్కువగా ఆపాదిస్తారు? డైరెక్టర్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పర్టికులర్లీ సినిమా ఇస్ అన్ ఎంటైర్లీ టీమ్ వర్క్. అండ్ ఆ టీంలో నేను ఫస్ట్ పేరు ఎవరన్నా ఒక పేరు ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ అయితే డైరెక్టర్స్ వచ్చింది. అండ్ ఒకటి టు ఈవెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బ్యాక్ వెళ్ళిపోతే ఈ సినిమా మేము ఇంకా సినిమా చేద్దాం అనుకునేసరికి నా పేరు సూర్య తర్వాత ఒక ఈవినింగ్ ఒక వన్ ఫైన్ ఈవినింగ్ తిరుపతి గారు కలవక ముందు నేను బన్నీవాస్ గారు నేను అంతకుముందు నా పేరు సూర్య డైరెక్టర్ వక్రత వంశీ గారు కూర్చున్నాను. ఐడ్ లైక్ టు ఆల్సో టు వక్రత వంశీ గారు అని మాకు పంపిస్తుంది, ఎందుకంటే అదే ప్యాంటర్ కూర్చుని ఓకే మనం నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, కొంచెం టైం పట్టినా పర్లేదు. ఏమైతే మాకు మీ ఒపీనియన్స్ మీరు చెప్పాలని నేను బన్నీవాసు గారిని వక్రత వంశీ గారిని అడిగితే వక్రత వంశీ గారు అన్నారు, సార్ మీరు తిరుపతి గారు చేస్తే చాలా బాగుంటుంది. అవునా, మనం ఆల్రెడీ 2 ఫిల్మ్స్ చేసాం కదా, మేము ఏమైనా 3rd ఫిల్మ్ చేస్తే సర్ప్రైజ్ ఉంటుందని అడిగాను నేను. నాకు ఇప్పుడు ఆ డౌట్ లేదు, ఇద్దరు కలిసినప్పుడు 3rd టైం కూడా సర్ప్రైజ్ ఉంటారా అని. లేదు సార్, మీ ఇద్దరు కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది, నేనైతే చూడాలనుకుంటాను, నాలాగా చాలా మంది ఉన్నారు సార్, మేమందరూ చూడాలనుకుంటున్నాం అని అన్నారు. ఆయన అన్న మాటలో నాకు ఫస్ట్ అనిపించింది, అదే వాసు గారు కూడా రీకన్ఫర్మ్ చేశారు. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ ఎవరికి వెళ్ళాలంటే అదే ఒక మైండ్లో ఒక ఐడియా వేసే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచే ప్రిపరేషన్ మోస్ట్ బేసిక్ అనేది, అక్కడ నుంచి నేను తిరుపతి గారు ఫోన్ చేశాను, తిరుపతి గారు మేము కలిసాము, ఎలాంటి సినిమా చేయాలని మాట్లాడుకున్నాం, బట్ దట్ ఐడియా ఆఫ్ డూయింగ్ విత్ తిరుపతి గారు I think the first idea was given by Vakrata Vamsee garu and Bani Basu. Of course, and to answer your question, one single person ever can credit this day, I will 100% give it to Tripathi garu. I will tell you one more thing. Artist lenta baa chesina, producer lenta baa kachu pettina, technician vallu best pani chesina, under hit picture okay oka vyakti, it's the director. Performance is easy, particularly meeku oka separate applause vachindi. ఇంతకుముందు ఓకే యువర్ వెల్ పర్ఫార్మర్ గుడ్ పర్ఫార్మర్ అనేటువంటిది ఎక్కువగా సీనియర్ స్కూల్లో యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే తప్ప ఒక పర్ఫార్మర్ ఒక ఐడెంటిటీ వచ్చింది. హౌ డు యూ ఫీల్ అబౌట్ నిజంగా నా ఈ సినిమాకి రిలీజ్ అయిన మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వరకు ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ గురించి అసలు మాట్లాడతారని నాకు తెలియదో తెలియదు. అది తిరుక్కురంగ 100% తిరుక్కురంగ గారు నా మీద వేసిన నాకు తెలియకుండా ఆయన ఒకటే అనుకున్నారు, మీకు తెలియదు, ఆయన తర్వాత చెప్పారు మీకు తెలియదు కూడా మీతో బాగా చేయించాలని నేను ఫిక్స్ అయ్యి చేయించానని. ఈ సినిమాలో మాత్రం నేను బాగా పర్ఫామ్ చేద్దామని అనుకుని చేశానని అంటే మాత్రం అసలు కొన్ని ఏమో అనుకున్నాం, కొన్ని ఫార్ములా ఎవ్రీ ఫిల్మ్ చేసేప్పుడు వేరియేషన్ కోసం ఏం చేద్దాం నెక్స్ట్ ఫిల్మ్లో అనుకుంటాం, ఒక మీటర్లో అనుకుంటాం సరే ఈ మీటర్లో చేద్దాం, ఆ సినిమాలో ఈ మీటర్లో చేసాం కదా, ఇంతకుముందు నా ఫిల్మ్లో ఇలా చేశాం కదా, వేరియేషన్ కోసం ఇలా చేద్దాం అని ఒకటి అనుకుంటాం. అంతేగాని నేనైతే పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ ఇంత అప్రిషియేషన్ వస్తాయని నా రిమోట్ ఇమాజినేషన్లో కూడా లేదు. నేను తిరుపతి గారితో వందసాలన్నా, సార్ అందరు పర్ఫార్మెన్స్ బాగుందన్నమాట, సార్ నేను షాక్లో ఉన్నాను, ఇంకా నేను ఎలా చేయించున్నది ఆయన చెప్తారు, ఎందుకంటే నాకు అది నిజంగా ఒక విధంగా నాకు సంబంధం లేని విషయం, నాతో ఆయన చేయించాను, నేను ఏం చేయించాను అని ఆలోచించే లోపల అందరూ అదిరిపోయింది అన్నారు. సార్ ఏం చేయించారు సార్, ఏం మాయ చేశారు సార్ మీరు? త్రివిక్రమ్ గారు సార్ ఒక్క నిమిషం సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను అక్కడ డబ్బింగ్ థియేటర్లో చూశాను, ఇక్కడ రీరికార్డింగ్ థియేటర్ చూశాను, అక్కడ మన ఆఫీస్లో వెయిటింగ్ రూమ్లో చూశాను. ఇలా ఫస్ట్ వెళ్ళి చూస్తే అసలు ఏం అర్థం కాలేదు, ఏం డైలాగ్ వినపడలేదు. నేను నిదానంగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను.
ఎలా మిక్స్ చేశారు, ఎలా అయ్యి సినిమాని ఆస్వాదించలేదు వరకు ఒకసారి ఆస్వాదిస్తున్నాను. అంటే నేను పలానా థియేటర్కి వెళ్ళి అందులో బాగుంటుంది, అందులో ఈ సౌండ్ ఉంటుంది, ఇట్లా చెప్పాను. ఆ థియేటర్కి చిన్న మనవాడు ముసుగేసి వెళ్ళిపోతూ ఉంటాడు థియేటర్లకి. జనరల్గా అతను సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళి వచ్చాడు ఇంట్లోకి. చూసావు కదా ఏంటమ్మా నీ ఫీలింగ్ ఏంటి, ఇలా ఏంటి త్రివిక్రమ్ మాయ డాడీ అంతను. ఒక్క మాట త్రివిక్రమ్ మాయ డాడీ అంతను. ఏ తన గొప్పగా చేశాను నేను చూడలా చూసి ఏం చెప్పలే, ఒక మాటతో చెప్పేసి ఇంటికి పైకి వెళ్ళిపోయాడు. అంటే కొన్నిసార్లు అనుకుని చేస్తాం, అనుకుంది కరెక్ట్ అయితే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది నిజంగా నాకైతే తెలియదు, నేను ఏదో ఒకటి అనుకుని చేశాను, బట్ అది ఇంత వరకు కనెక్ట్ అవుతుంది నాకు తెలియదు. ఈ విషయం మీద ఆయన డీపర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇది నా నుంచి రాబెట్టుకున్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన దాని గురించి చెప్తే ఇంకా అథెంటిక్ అవుతుంది నేను అనుకుంటాను. అంటే నిజంగా చెప్పాలంటే మీకు మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది. అంటే మేము ఇంటర్వెల్ షూట్ చేసేటప్పుడు మరి బిగినింగ్ హౌస్లో ఇంట్లో సీన్ షూట్ చేసినప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసినప్పుడే ఒక బేసిక్గా మనం కొన్ని విషయాలు చెప్పేటప్పుడు వృద్ధి చెప్పాలని అనుకుంటాం. ఈ సినిమా చేయకూడదు అంటే చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చెప్పినట్టు ఉండాలి, కానీ మనకి అది తాకాలి. దాని మీద కొంచెం ప్రయత్నం చేసాం. అంటే ఈ ఒక్కమైన గారు మురళీ శర్మ గారు కానీ తాత కానీ అంటే పర్టికులర్గా కొన్ని పర్టికులర్ కీ క్యారెక్టర్స్ మీద అనుకున్నాం. వీటి మీద ఇప్పుడు డబ్బులు గారు ఇలాంటి ఈ కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి ముందే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకున్నాం. సో దాని నుంచి ముందుకి వెనక్కి వెళ్ళి చెక్ చేయటం ఈజీ అని అనుకున్నాను లోపల. సో అట్లా నేను బండి గారికి అనుకుంది ఆ ఇంటర్వెల్ సీన్ నాకు సంబంధించినందుకు రిఫరెన్స్ పాయింట్, ఎందుకంటే ఇమీడియట్ సెకండ్ స్కెడ్యూల్లోనే ఆ సీన్ చేసేసాం. ఎందుకంటే దే ఆర్ టూ థింగ్స్, అందులో ఆడియన్స్కి మదర్ ఫాదర్ తెలుసు కానీ క్యారెక్టర్కి తెలియదు. సో క్యారెక్టర్కి ముందు కన్ఫ్యూజన్ ఉండాలి, తెలిసిన తర్వాత షాక్ ఉండాలి. వీళ్ళే అమ్మ నాన్న డ్యూరేజ్ అయిపోయిన వెంటనే మనం ఏడి చేస్తామా, వెంటనే మనం కౌలింగ్ చేసుకుంటామా, లేదు. ఫస్ట్ ఒక బిలాంగింగ్నెస్ మాత్రమే ఫీల్ అవుతుంది, బట్ ఎమోషన్ మనం పెంచిన వాళ్ళతోనే ఉంటుంది. ఒక బిలాంగింగ్నెస్ వరకు మాత్రమే ఫీల్ అవుతాం. సో ఇలాంటి ఫైన్ లైన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేసాం. దాన్ని ఏం చేసాం అంటే ప్రతిదీ ఒక చిన్న యూనిట్ లాగానే ట్రీట్ చేసాం. అంటే ఈచ్ షార్ట్ ఈజ్ ఎ ఫిల్మ్. సో ఆ షార్ట్ సెపరేట్ సెపరేట్ ఐడెంటికల్ యూనిట్స్ కింద ట్రీట్ చేసాం. సో వాటన్నిటిని జక్స్టపోజ్ చేసిన తర్వాత కూడా మీకు అదే బ్యూటీ పోకుండా ఉంది అంటే అది యాక్టర్ తాలూకు కన్సిస్టెన్సీ. సో అందుకని వీ షుడ్ ఎప్రిషియేట్ బన్నీ, ఎందుకంటే ఆయన ఆ ఫస్ట్ షాట్ నుంచి అది 4 రోజులపాటు తీసినా కూడా అదే ఇంటెన్సిటీని ప్రతి షాట్లోనూ ఆ డెఫినేషన్ని కంటిన్యూస్గా మీరు చూసేటప్పుడు నర్సరీకి చూసినప్పుడు ఒకలా ఉంటారు, ఫాదర్ని లోపల ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత మదర్ మాట్లాడుతున్నప్పుడు 3rd graduation, ఫోర్త్ తను పెంచిన ఫాదర్ మోసం చేశాడని తెలిసిన వాళ్ళు చూసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ గ్రాడ్యుయేషన్, వాడిని కొట్టడంతో అదొక క్లైమాక్స్కి వస్తుంది. సో హీ ట్రీటెడ్ ఈచ్ సీన్, మేము ఎలా ఒక ప్రతి సీన్ ఒక క్లైమాటిక్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలో ఒక గ్రాఫ్ అనుకున్నాము, ఆయన ఆ గ్రాఫ్ని కరెక్ట్గా పట్టుకుంటే విత్ ఆల్ దీస్ కన్స్ట్రెయిన్స్. అంటే మేము ఫోకస్ పాయింట్ దగ్గరికి రమ్మంటాం, లైట్ జరుపుతాం, ట్రాలీ పెడతాం, ట్రాలీ తీసేస్తాం, వీటన్నిటి మధ్యలోనూ కూడా దాన్ని నిలబెట్టాడు. అందుకని ఇది నేను మాయ చేశాను అనే కంటే కూడా నేను అనుకున్న దాన్ని ఆయన రియలైజ్ చేశాడు. సో దీనికి వినోద్ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తమన్, వీళ్ళందరూ కూడా అందరి కల్బినేషన్ ఇది. అందుకని దీన్ని ఇది జెన్యున్ కానీ ఇదేదో వినయంతో ఏదో చెప్పడం కాదు, ఇది కలెక్టివ్ ఆర్ట్, ఒక ఇండివిజువల్ ఆర్ట్ కాదు. అందుకని మనం ఒక్కళ్ళకి ఆపాదించండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ కలెక్షన్స్ రికార్డులు, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ రిలేటెడ్ టు ద స్టార్స్ మ్యాచ్, మీలాంటి సెన్సిటివ్ డైరెక్టర్కి ఈ కలెక్షన్స్ రికార్డులు, ఇండస్ట్రీ హిట్లు, ఇలాంటి భాష కానీ ఇలాంటి పరిభాష కానీ మీకు ఎక్కువగా రిలేట్ అవ్వడం, మీరు ఎక్కువగా ఓవర్ చేసుకోరు, బట్ హౌ యు ఆర్ ఫీలింగ్ ఆన్ దిస్ గ్రాండ్ సక్సెస్? అంటే బేసిక్గా ఇప్పుడు నేను కానీ బన్నీ గారు కానీ నెంబర్స్ కంటే కూడా మా ఇద్దరికి ఏది నచ్చే విషయం ఏంటంటే నెంబర్స్ ప్రొడ్యూసర్కి ఎందుకు అవసరం అంటే టు నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో హౌ టు మేక్ ఎ ఫిల్మ్, హౌ ఫార్ యూ కెన్ గో, ఎక్కడ వరకు స్ట్రెచ్ చేయొచ్చు, ఎక్కడ ఆగచ్చు అనేది తెలియటం కోసం ఈ నెంబర్స్ ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అది వాళ్ళకి అవసరం.
అంటే అక్షరం నాకు ఎంత అవసరం, అంకె వాళ్ళకి ఎంత అవసరం. సో ఇక మా ఇద్దరి దగ్గరికి వస్తే మాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటంటే, మేము అంకె కంటే కూడా అన్ని ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో బదులు మేము అందరూ ఇన్ని తలకాయలు చూసారా అనేది మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో ఇంతమంది మనుషులు ఈ సినిమాని చూశారు, వాళ్ళకి ఇది నచ్చింది అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది ఏంటి, తన మాట ఎక్కువ మందికి వినపడాలని, ఎక్కువ దూరం చేరాలని, ఎక్కువ మందికి మన భావం వ్యక్తపరచాలని. నేనైతే అలాగే చూస్తున్నాను. సార్ త్రివిక్రమ్ గారు సార్, పురిటి మంచంపై బిడ్డలను మార్చే కాన్సెప్ట్ అనేది పాత కాన్సెప్టే, కానీ అలాంటి ఓ కాన్సెప్ట్ని తీసుకొని మీరు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఒక స్పెల్ బౌండెడ్ స్క్రీన్ ప్లే కానీ, అంటే ఈ మాయ అనేది అంటే రిపీటెడ్ కాన్సెప్ట్ అయినా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే విధంగా మీకు ఆ కాన్ఫిడెన్స్ ముందుంచి ఉండేదా సార్ ఈ కాన్సెప్ట్ మీద? ఇది ఒక్క రోజు ఈ కథ గురించి అంటే ఏ రోజు కాన్సెప్ట్ మొదలుపెట్టినప్పుడు మాకు కూడా తెలుసు దీన్ని ఎంత కంటెంపరీగా డీల్ చేద్దాం అది ముందు కాన్షియస్గా ఉన్న ఎఫర్ట్. అంటే అందరం కలెక్టివ్గా అందరం ఏంటి కథ నేను చెప్పిన వెంటనే బన్నీ గారు కానీ లేదా అరవింద్ గారు కానీ చిన్నబాబు గారు కానీ మొత్తం అందరం అనుకున్న విషయం, అంటే మొదలు ఎలాగో పాత విషయం దీన్ని ఎంత నావల్గా డీల్ చేస్తాం సీన్ బై సీన్ అనుకుని చేసింది. మీరేదనుకున్నారు ఇప్పుడు మీరు తర్వాత అయిన తర్వాత అందరు అడుగుతుంటే ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యింది తప్ప నిజంగా అది ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి, అది పెద్ద పట్టించుకోలేకపోతాం. ఖచ్చితంగా హ్యాట్రిక్ అని కాదు కానీ త్రివిక్రమ్ గారు నేను సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను జనాల్లో చూడటం చూశాను. ఖచ్చితంగా మూడోసారి కలిస్తే మాత్రం ఆ ఎంతూజియాసం అయితే ఉంటుంది అని అనుకున్నాను, కానీ హ్యాట్రిక్ అయితే అనుకోలేదు. బట్ నిజంగా మూడో బాల్కి మా ఇద్దరికి రిధమ్ సెట్ అయింది, ఈసారి బాల్ కనెక్ట్ అయితే బౌండరీ దాటేసింది. అండ్ ఇందాక మీరు ఒక కలెక్షన్ గురించి ఒక విషయం అడిగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే అందులో ఎన్ని పాజిటివ్ విషయాలు ఉంటాయంటే, ఫస్ట్ ఏంటంటే ఇంతమంది జనం దాన్ని చూశారు, ఇట్స్ అ మాస్ మీడియం, ఇదేమి 10 మంది ఇంటలెక్చువల్ పీపుల్ చూస్తే వచ్చేసి ఆనందం అనే మీడియం కాదు, దిస్ ఇస్ అ మాస్ మీడియం. అంటే అది రిక్షా వాళ్ళైనా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళైనా కూడా చూసేది ఒక హెడ్ కౌంటే. సో ఎంతమంది హెడ్ కౌంట్ చూస్తే ఎంతమంది మనసులు టచ్ చేస్తే అంత గొప్ప సినిమా రీచ్ వచ్చిన బ్యూటిఫుల్ మీడియం ఇది. అందుకు ఇది డబ్బుతో కొనలేము, ఇది ఎవరికారు సంపాదించుకోవాల్సింది. అలాంటి ఇంత ప్రేమ అంతమంది మనుషులు మనసులు ముట్టుకున్నాం అనేది ఒక దానికి ఓన్లీ ఎవిడెన్స్ ఇస్ ద నంబర్. సో అండ్ దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు, ఇన్ని అవర్స్ అటు ఒక మనిషి కదిలి 3 గంటలు ఎంతసేపు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక డార్క్ రూమ్లో కూర్చుని ఒక చూడటం అనేది ఇట్ ఈస్ నాట్ అ జోక్. అవతల వాళ్ళ లైఫ్లో మనం డబ్బులు తీసుకోవచ్చు కానీ ఇట్స్ టైం, టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అలాంటి టైము లవ్ మనకిచ్చారనేది ఇట్స్ అబౌవ్ ఆల్. సో దానికి వీఆర్ వెరీ వెరీ వీ హ్యావ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. అండ్ మేము యాజ్ అ హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ ఒక సినిమా ఇంత చేస్తుంది అన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ టు ఎక్స్పెరిమెంట్ మోర్. మనం ఇంకా చేయొచ్చు, అవర్ బడ్జెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్, వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లిమిటేషన్, చీ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ ఇమాజినేషన్, మన ఒక లిమిటేషన్లో ఉన్నాం, వీ కెన్ ఎక్స్పెండ్ అవర్ హారైజన్స్, ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయొచ్చు. అన్నిటికీ కలెక్షన్స్ అనేది ద వెరీ పాజిటివ్ హోప్. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది, అది ఒక ఆపర్చునిటీగా తీసుకుని టు రైజ్ అబౌట్ ఇట్స్ అ గ్రేట్ స్టెప్ టు రైజ్. అర్జున్, ప్రభాస్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడ బాహుబలి రికార్డ్స్, ఇక్కడ నాన్ బాహుబలి రికార్డ్స్, ఇద్దరి మధ్యన కన్వర్సేషన్ ఎలా? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇప్పటివరకు ప్రెస్లో కానీ ఎప్పుడు కానీ బాహుబలి గురించి మాట్లాడే ఆపర్చునిటీ రాలేదు, లేదా ప్రభాస్కి నేను పర్సనల్గా చెప్పాను, రాజమౌళి గారికి నేను పర్సనల్గా చెప్పాను, కానీ ఎప్పుడు ఇలా పబ్లిక్లో చెప్పే ఇది రాలేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ వాజ్ పర్సనలీ వెరీ 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 హ్యాపీ ఫర్ ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దాట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 ఇయర్స్ ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు,
ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే, ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ ఫైవ్ ఇయర్స్లో వన్ అండ్ హాఫ్ ఇయరే వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 3-3.5 ఇయర్స్ దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి, తను చేసిన సాక్రిఫైస్కి, తను ఎంత తన మేడం టుసర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ వెరీ హ్యాపీ, ఆ సాక్రిఫైస్కి తనకి ఎంత వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ఔన్స్ ఆఫ్ ఇట్. అలాంటి ప్రభాస్కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మా సినిమా టుడే దీస్ టూ ఫిలిమ్స్ ఆర్ ద టాప్ మోస్ట్ ఫిలిమ్స్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ షేరింగ్ దట్ రికార్డ్ విత్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. రికార్డ్స్కి వచ్చేసరికి ఇట్ ఆల్వేస్ కీప్ చేంజింగ్. ఇవాళ మనం కొట్టాం, ఒక ఆరు నెలలు ఇంకో కొట్టచ్చు, ఇంకో సంవత్సరాలు కొట్టచ్చు, ఇంతకుముందు ఎవరో ఉండేది, ఇప్పుడు ఇట్స్ అ సైకిల్. బట్ నేను ఎప్పుడు అంటున్నాను, పీపుల్ మనసులో ఒక మంచి సినిమా ఉన్నప్పుడు ఒక జాయ్ ఉంటుంది చూసారా, దట్ ఈస్ ఇర్రిప్లేసబుల్, దట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ఎవర్. సో ఆ జాయ్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. బోర్డ్ రూమ్ సీన్ మాత్రం బాగా అలాగేసారు సార్, అంటే మీ కెరియర్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ అనిపించింది. అది చేస్తున్నప్పుడు ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే పర్టికులర్గా ఆ సీన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో కొంచెం ఆ సీన్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్లు కానీ ఇప్పుడు రెస్పాన్స్ గురించిన ఎక్స్పీరియన్స్లు కానీ మాట ఒక్క ముక్కలు చెప్పాలంటే సార్, ఆ సీన్ ఎప్పుడు పేపర్ మీద ఉన్నా త్రిపుణ్ గారు ఒకటే చెప్పేవారు, సార్ ఇక్కడ ఏదో బద్దలే పోవాలి, ఇక్కడ బాగా అల్లరి చేయాలి, ఈ రెండే పదాలు, ఇది బద్దలైపోవాలి బాగా అల్లరి చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలో మనం ఫిక్స్ అవద్దు, అది వచ్చేంత వరకు చేద్దామని ఆయనని. అండ్ దాన్ని ఎప్పుడు షూట్ చేయాల్సి వచ్చినా కూడా అది వచ్చేంత వరకు అది షూట్ చేయలేదు, ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఏమున్నా కూడా అది వచ్చేంత వరకు షూట్ చేయలేదు. అది ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టి అనేది తెలుస్తుంది, దాని గురించి తిరుగుగా చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఆ సీన్ షూట్ చేయడానికి నేను చాలా, ఎందుకంటే రాసుకోలేదు కాబట్టి చాలా రోజుల పాటు దాన్ని భయపడి వెనక్కి చూసాను, దాన్ని ఎప్పుడు అడిగినా కూడా తర్వాత చేద్దాం ముందు ప్రొడ్యూసర్లకి తెలియకుండా కో డైరెక్టర్ని భయపడతాను విషయం ఏంటంటే ఆ సీన్ షెడ్యూల్ వేయకండి, అది ప్రొడ్యూసర్లకి తెలియదు. వాళ్ళు చూసినప్పుడు మామూలుగా షెడ్యూల్లో అన్ని సీన్స్ ఉంటాయి కానీ అది ఎందుకు ఉండదు వాళ్ళకి తెలియదు, ఆయన అరవింద్ గారు హడావిడిలో ఉంటారు, సినిమా గారు హడావిడిలో ఉంటారు కాబట్టి ఆ సీన్ వెళ్ళిపోతుంది. ఇంకా తీరిక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది, అది ఎప్పుడు అని వాళ్ళు మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు, ఇంకప్పుడు రాయాలి కదా తప్పారు. అప్పుడు ఏదో బేసిక్గా ఎట్లాంటిది మ్యూజికల్గా వెళ్దామని ఒక ఐడియా వచ్చింది, నేను షేర్ చేస్తే వెంటనే బన్నీ గారికి ఎగ్జైటింగ్ అనిపించింది, వినోద్ గారికి, అందరం ఎక్సైట్ ఉందని వెంటనే అనుకున్న వెంటనే దాన్ని తీసేటప్పుడు మాత్రం చాలా కష్టపడింది, దాన్ని 3 సార్లు తీయాల్సి వచ్చింది. ఒకసారి తీసేటప్పుడు కెమెరామెన్ గుంట్లో బాగాలేదు, ఒకసారి తీసినప్పుడు ఏమో బన్నీ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది, ఇలా ఒక్కొక్కసారి తీసినప్పుడు ఒక్కొక్క టెక్నీషియన్ను లేదంటే మేజర్ యాక్టర్కి ఒంట్లో బాగుపడదని 3 షెడ్యూల్ తీయాల్సి వచ్చింది ఆ సీన్. అది మొత్తం చూసేటప్పుడు మాత్రం జనానికి ఆనందం వచ్చింది కదా సార్, అది ఇంపార్టెంట్. త్రివిక్రమ్ గారు సార్, సంగీతాన్ని సాహిత్యాన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి యుద్ధం చేశారనిపిస్తుంది, మొన్న మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తారు లిరిక్సిస్ట్లో, అది ఒక మంచి ప్రయోగంగా ఒక మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనిపించింది సార్? అంటే ఈ సినిమా బేసిక్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సామాజికమైన పాట మేము షూట్ చేసి రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నేను బన్నీ గారు అనుకున్న ఐడియా ఏంటంటే ప్రతి సాంగ్కి పనిచేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ ఫోర్ ఫ్రంట్కి తీసుకురావాలి, బేసిక్ ఐడియా అది. పాడేవాళ్ళు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, రికార్డ్ చేసేవాళ్ళు, ఎవ్రీవన్ షుడ్ బి సీన్. దాన్ని బట్టి అంటే ఈ ఒక పాటకి ఎంతమంది వెనకాల ఉంటారు అనే విషయం అందరికీ ఎలా చూపించాలి, అదేదో డాక్యుమెంటరీలో తీస్తే బోర్ కొడుతుంది. సో అందుకని దాన్ని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎలా ప్యాకేజ్ చేద్దాం అని అందులో భాగమే మొన్నటి ఇంటర్వ్యూ కూడా. మణిగారు ఒకరి సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారి రియాక్షన్, రామ్జీ గారి రియాక్షన్ ఎక్కడ చూడలేదు నేను, ఏం మీతో ఏం మాట్లాడారు అంటే సైరా రికార్డ్స్ కూడా అంటే చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన నేను ఎక్కడ షాక్ అయ్యానంటే నన్ను కూడా నైట్ నేను తిరుగుగా నేను మా డాడీతో కూడా షేర్ చేసిన షాక్ ఉన్నాను, చిరంజీవి గారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన ఒక్కడే ప్రివ్యూ థియేటర్లో చూశారు సినిమా అప్పటికి రిలీజ్ ముందు ఫస్ట్ డే, అప్పటికి సినిమా మ్యాగ్నిట్యూడ్ ఏ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఏదో పాజిటివ్గా ఉందంటానే ఆయన ఎన్ని ఉంటారు అంతే. ఒకటో రోజు మధ్యాహ్నం షో వేస్తే
ఆయన చూసి, ఆయన ఒక్కరే థియేటర్లో చూసారు, జస్ట్ హార్డ్లీ 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉన్నారు. ఆయన చూసి బయటకు వచ్చి ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆయన ఆ రోజే చెప్పేశారు. మేమందరం కొంచెం సర్ప్రైజ్లో ఉన్నాం. త్రిపుణ్ గారు నేను ఆయన బహుశా ఎక్కువ నచ్చేలా అంటున్నారేమో అని నేను అన్నాను. మీకు బహుశా నచ్చి మీరు ఎక్కువ కాంప్లిమెంట్ ఇస్తారేమో చెప్పారు అంటే లేదు లేదు, నాకు తెలిసిపోద్ది ఒక సినిమా ఏ లెవెల్ ఉంటుందంటే నేను చాలా సర్ప్రైజ్ అంటే నేను నేర్చుకోవాల్సిన విషయం అనుకున్నాను. అంటే ఒక ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఒక హీరో ఆయన స్థాయి ఉన్నాయి అంటే అన్నీ చూసిన వ్యక్తి కదా ఆయన అట్ దట్ ఏజ్ ఒక్కళ్ళే థియేటర్లో చూస్తే ఎంత పీపుల్తో ఇంకా కనెక్టెడ్లో ఉన్నారు, ఎంత పీపుల్ పల్స్లో ఉన్నారు ఒక సినిమా చూసి ఇది లెవెల్లో చేస్తని చెప్పేయడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. నేనైతే షాక్ ముందు నిజంగా అంటే సరే మమ్మల్ని కురాల మీద కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బాగా కొంచెం ఓ మాట ఎక్కువ చెప్తున్నారేమో అని అనుకున్నాం కానీ తర్వాత ఇద్దరు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఎలా చెప్పేశారండి అంత సైలెంట్గా ప్రీ థియేటర్లో ఒక్కడు కూర్చుని చూసి అంత ఎక్సైట్మెంట్ ఆయనకి లోపల ఎలా కలిగింది అనిపించింది. అంటే ఒక థియేటర్లో కామన్ థియేటర్లో జనాలు రియాక్షన్ ఇవన్నీ చూసి జడ్జ్ చేయటం వేరు, ఒక ఒక్కళ్ళే థియేటర్లో కూర్చుని ఈ సినిమా ఇంత జనంలో ఇలా ఉండుంటుంది ఈ సినిమాని ఇమాజిన్ చేసుకుని చూడటం ఇట్స్ రియలీ గ్రేట్. అంటే అలాంటప్పుడే మనకు అర్థం ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది. ఎగ్జాక్ట్లీ టూ డేస్ కానీ మా ఫాదర్ తీసుకుంటే మాట ఎందుకు మెగాస్టార్ అయ్యారంటే జడ్జ్మెంట్ దట్స్ వన్ ఆఫ్ హిస్ కీ పవర్స్. ఇంకా తను యాక్చువల్లీ అబ్రాడ్ వెళ్ళాడు నాకు ఫోన్ చేశారు రామచంద్ర గారు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అని చాలా మంది మిమ్మల్ని అడిగారు. చాలా పెద్ద గ్యాప్ తీసుకుని పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ. దాని గురించి అంటే మీరు ఆ గ్యాప్ తీసుకున్న వాళ్ళ గురించి మీరు ఏ సవరాలు చెప్తారు అడిగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది ఇంకా రాదు కూడా ఇంకా రాదు కూడా. పని గారు త్రివిక్రమ్ గారితో మీరు 3 సినిమాలు చేశారు. త్రివిక్రమ్ గారు సినిమాలో ఆయన మాటలు ఎంత పదునుగా ఉంటాయో అంటే ఒక్కొక్క సంభాషణ ఒక్కొక్క విధంగా హార్ట్ని టచ్ చేస్తుంది అందరినీ. అంటే త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు మీరు అంటే అపార్ట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా త్రివిక్రమ్ గారితో ఈ ట్రావెలింగ్లో మీరు నేర్చుకుంది ఏంటి సార్ వ్యక్తి త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి? ప్రతి ఫిలింలో ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. ఈ సినిమా వరకు మీరు నేర్చుకున్న విషయం అండ్ ఆ విషయమే ఇవాళ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ కీ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేము ఓపెన్గా ఉన్నాం. అంటే వీ అడ్రస్డ్ ఎవ్రీ ఇష్యూ అట్ ఎవ్రీ గివెన్ టైం. అంటే ఎవరన్నా వద్దు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకసారి చూసుకోండి అని ఇలాంటి మాటలు అన్నప్పుడు మనం జనరల్గా బ్రష్ ఆఫ్ చేస్తాం మనకున్న హరీలోనో మనకున్న ప్రీఆక్యుపైడ్ మైండ్లోనో లేదంటే మన ఉన్న ఫిక్సేషన్లోనో వద్దని చూసేస్తాం. కానీ అట్ ఎవ్రీ గివెన్ పాయింట్ హీ వాజ్ వెరీ ఓపెన్. త్రివిక్రమ్ గారు వాజ్ ఓపెన్ ఓకే ఇది బాగుండాలి. ఎవరినో అవతల వాళ్ళు ఒకరు బాగాలేదని చెప్పారంటే లేదంటే ఆ ఎంతూజాసం చూపించలేదంటే మాత్రం మనం ఖచ్చితంగా నుంచి దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసే ముందుకెళ్ళారు అది అండ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక సీన్ లోపలికి వెళ్ళేప్పుడు అంత రాసుకున్న తర్వాత నైటు మార్నింగ్ దాని అంత ఫీల్ అయిన తర్వాత అందులో చేంజ్ జరిగితే గబుక్కుని ఎవరు ల్యాండ్ అవ్వలేరు. బట్ ఎనీ గివెన్ సెకండ్ అది ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒకటే అంటున్నారు సార్ మన వాళ్ళు మనకు చాలా సాఫ్ట్గా చెప్తారు సార్ ఆడియన్స్ చాలా హార్ష్గా చెప్తారు మనం అది క్యాచ్ చేసి ఇంటెలిజెంట్గా ఉండాలి. సో నేను ఆ విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ అట్ ఎనీ గివెన్ పాయింట్ హీ వాజ్ వెరీ ఓపెన్ అండ్ వెరీ ఆనెస్ట్ టు ఇట్. అంటే దేర్ వాజ్ అన్ అటాచ్మెంట్ బట్ హీ స్టిల్ డిటాచ్డ్. దేర్ వాజ్ అన్ డిటాచ్డ్ అటాచ్మెంట్ అది నేర్చుకున్నాను. సార్ త్రివిక్రమ్ సార్ నేను వెంకట HMTV. ఈ సినిమాలో అంటే ఫాదర్ని కొడుకు కొట్టాడు అంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఫాదర్ చెడ్డోడు అని తెలుసు కానీ అలా కొట్టడం ఎంతవరకు అది కరెక్ట్? ఖచ్చితంగా సమం చేసాం ఖచ్చితంగా ఎలా నాకైతే డౌట్ లేదు ఫాదర్ కాదు కదా చిన్నప్పటి నుంచి పెంచాడు అలాగే కరెక్ట్ అండి తండ్రి కానీ తల్లి కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న దిశ కేసు జరిగిందండి ఓకే మీడియా వాళ్ళందరూ దాన్ని చూసే ఉంటారు. ఒక కొడుకు ఒక అమ్మాయిని అలా రేప్ చేసి చంపేశాడు తల్లి కదండి ఏం చేయొచ్చు? కొడుకును పొదుగుకుని ఏడ్చి కాపాడుకుని తన వింగ్స్ కింద దాచుకుని ఈ పాడు ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే మీకు ఓకేనండి? కాదు కదా అంతేనండి. ఇది కూడా మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఓకే ఒకసారి మైక్ తీసుకుని అడిగితే బోట్ అడిగింది కదా. హాయ్ సార్. హలో హలో సార్. హాయ్ సార్ మై క్వశ్చన్ ఇస్ ఫేవర్ విత్ ద బిజినెస్ ఆఫ్ సినిమా రైట్ నౌ. అంటే ఇన్ని రోజులు మనకి 75 రూపీస్ 150 రూపీస్ ఆ టికెట్ రేట్స్
బాగా అలవాటే. బట్ సంక్రాంతి వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ద హోల్ టికెట్ రేట్ ఇంక్రీజెస్. నౌ ఇట్స్ అబౌట్ 200 ఫర్ వాట్ ఎవర్ జస్ట్ 10 డేస్ 15 డేస్. సో ఇంత రేంజ్ పెరిగాక ఆబ్వియస్లీ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఓవరాల్ కలెక్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ ఇఫ్ యూ ఆఫర్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ ద టికెట్ రేట్స్ బీయింగ్ సో హై, పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దాట్. So do you see this as an acceptance for a higher ticket price, and is this the way forward for every season? No. Yeah, sure. ఏంటంటే డైనమిక్ ప్రైసింగ్ ఉంటుంది, లైక్ వీకెండ్కి ఒక రేటు, వీక్ డేకి కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు బాంబే ఢిల్లీ లాంటి లైక్ ది కమింగ్ ఇంకా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. So do you see this as an acceptance for that higher ticket price? Would the industry yes. be okay with yes, sir. it? Yes, sir. Yes. Meme ante chamber lo gaani councils lo gaani meme aalochinchayi vishayallo idu okati chaala mukhyamaina vishayam andi. Idi ante afford cheyaleni vallaki konni reserved tickets pettaru front rows lo. Adi marchalanedi ippudu maaku ledu, adi undali. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కష్టపడి ఆ మొదటి టికెట్ కూర్చొని చూసేవాళ్ళకి, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ప్రైస్ అదర్ స్టేట్స్లో లేక ఈ స్టేట్లో కూడా ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. సో మేము వాళ్ళ అఫోర్డబిలిటీని గ్రహించి మేము అంటే ఇది మల్టీప్లెక్సెస్, అదర్ స్టాండర్డ్లోను ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. అందులో కేవలం మల్టీప్లెక్స్లో ఒక ఫ్లెక్సీ అని బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ అన్ని ఫ్లెక్సీ రేట్స్ ఉన్నాయండి. ఆ ఫ్లెక్సీ రేట్స్ తమిళనాడు అండ్ ఆంధ్రాలో లేవు. ఆ ఫ్లెక్సీ రేట్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. సో అఫోర్డబిలిటీ ఉందని అంటేనే మేము రిక్వెస్ట్ చేస్తాం. సార్ నేను రమేష్ అండి, సీతలు ఇచ్చారు. మొన్న విజయ్తో కూడా ఆయన కెరీర్లో బిగ్ హిట్, అలాగే అక్కడ గజనీ తీసి అమెరికాన్ కెరీర్లో. బట్ మీ అబ్బాయితో మాత్రం ఇవ్వడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు, ప్లస్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు కాబట్టి ఆయనకు మీరు ఎంత రెమ్యునేషన్ ఇవ్వబోతున్నారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలి. మంచి విషయం ఏంటంటే మా ఫాదర్ ఏ హీరోతో చేస్తే ఆ రోజుకి ఆ హీరో బెస్ట్ హీరో అంటే సపోజ్ నానితో చేసిన రోజు బలబలి మంగళ విజయ్తో చేసిన రోజు గీతా గోవిందం, చరణ్తో చేసిన రోజు మగధీర, అంతకుముందు ఎవరితో చేస్తే అంతకుముందు అప్పుడు కళ్యాణ్ గారితో చేసినప్పుడు జల్సా, దట్ ఈస్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం. నేను ఆయనతో చేసినప్పుడు సరైన నోట్ చేసినప్పుడు కూడా ఆ రోజుకి నా ఫిలిమ్స్లో హైయెస్ట్ అన్నమాట. ఇవాళ ఆల్ టైం కొట్టడం అనేది స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా డెమోరేషన్లో మీ అమ్మ నుంచి కూడా ఒక వినతి పత్రం ఇద్దరు బండిగారి తరఫున అరవింద్ గారు గీత ఆడిసి పంపించాల్సింది నేను కూడా కోరుకుంటున్నాను. నా అభ్యర్థిని మన్నించండి అందరు. హలో, తండ్రి కొడుకులో చాలా ఫ్రెండ్స్, చాలా బాగుంటాం, ఒకే ఇంట్లో ఉంటాం, ఇవన్నీ ఉంటాం అండి. కానీ ప్రొఫెషన్ వచ్చేటప్పటికి చాలా టైట్గా ఉంటాం, కొంచెం టైట్గా ఉంటాం. ఎలా అంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజ్కి వారం రోజుల ముందే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళ ఇంటికి పంపించేస్తూ ఉంటా, ఇది నా అలవాటు. అది నేను మన్నీ కూడా తప్పలేదు. ఇది మొదట్లో ఇదేంటిది మనం అంతా అది కాదు, ఇది వేరు అది వేరు, ఇది ప్రొఫెషన్ అని చెప్పి 100 crores. హలో అర్జున్ గారు చెప్పండి. అమంగ్ ఆల్ చెప్పండి, యు ఆర్ వెరీ స్పెషల్ యాజ్ అ హీరో బీయింగ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఎ లెజెండరీ యాక్టర్. థ్యాంక్ యూ. 4 పాటలు 4 ఫైట్లు ఉంటే జనరల్గా సినిమా హిట్ అవ్వడం అనేది కామన్, మంచి పాటలు మంచి ఫైట్లు ఉంటాయి. ఓకే, బట్ వాట్ యు యాడెడ్ టు దిస్ ఫిల్మ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, దట్ ఈస్ బోర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా ద్వారా యాజ్ డైరెక్టర్ ఆల్సో రిఫర్డ్ నౌ దట్ యువర్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ సీన్, మీ గ్రోత్ ఆర్టిస్ట్గా ఎంత పెరిగింది అని అనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా? ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవ్రీ సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు, ఈ ఒక్క సినిమాతో మాత్రం నేను 2 మెట్లు ఎక్కాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు హలో
అలవైకుంఠపురంలో అంతకుముందు రంగస్థలం మధ్యలో సైరా ఆల్ ద రికార్డ్స్ ఆర్ ఆన్ మెగా కాంపౌండ్ లోని హౌ యూ ఫీలింగ్. ఓ డెఫినెట్లీ మెగా ఫ్యాన్స్ అందరికి మంచి తీర్చే కదండి, ఎంత మంచి విషయం. అన్ని రికార్డులు ఆల్మోస్ట్ టాప్ 5 రికార్డులు 3 రికార్డులు ఇంట్లోనే ఉన్నాయంటే ఆనందకరమైన విషయం కదా. ఇంత గ్రాండ్ దీన్ని ఇలాంటి ప్రెస్ మీట్లతో సెలబ్రిస్తారా ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే? ఇండస్ట్రీ హిట్ కి ఇండస్ట్రీ రెవెన్యూ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయా? లేదు, ఖచ్చితంగా అన్ని లెవెల్స్ లో దీన్ని సెలబ్రేట్ చేసే వెళ్తాం అండి. అందులోనూ కొంచెం పార్టీ ఫేమస్, గిఫ్ట్ పార్టీలు ఉన్నాయి. అండ్ మీరు అడిగారు కాబట్టి ఈ ఫ్రైడే ఫస్ట్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అందరు డిస్ట్రిబ్యూటర్స్కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి అందరికీ వీ గోయింగ్ టు హ్యావ్ అ ఫంక్షన్ అండ్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ విత్ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆన్ దిస్ కమింగ్ ఫ్రైడే. అండ్ అలాగే ఈ సాటర్డే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని మా ఇంటికి పిలిచి వీ గోయింగ్ టు థ్యాంక్ ద ఇండస్ట్రీ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ గోయింగ్ దిస్ బిగ్ 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 ఇండస్ట్రీ హిట్. అలాంటిది మాకు ఎంతోమంది, అదే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది ఇండస్ట్రీ పీపుల్ ఫోన్ చేసి వాళ్ళ సినిమా ఎంత బాగుందో చెప్పింది కూడా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ ద ఇండస్ట్రీ. ఈ వాళ్ళే ఇంత పాజిటివ్ టాక్ ఇచ్చారు మీడియా అండ్ ఇండస్ట్రీ గేవ్ ద పాజిటివ్ టాక్ ఫర్ దిస్ ప్రూఫ్. సో అలాంటి మా సినిమాని ఈ ఫస్ట్ బూస్ట్ ఇచ్చిన ఆల్ ఇండస్ట్రీ పీపుల్కి మీరు కూడా సెలబ్రేట్ చేస్తారు. సార్ వంశీ గారు అందరూ మాట్లాడుతున్నారు, వంశీ గారు నాలుగు కథలు రెండు రెండు ఆరో అన్నారు. సో ఆదికాసిని క్రియేషన్స్ గీత ఆట రెండు కలవడం, ఇలాంటి ఇండస్ట్రీ రావడం, రెండు బ్యానర్లకు ఎంత ప్రోత్సాహం ఇచ్చింది, ఇంకా ముందు తీయబోయే సినిమాలకి ఎంత బూస్టప్ వచ్చింది? డెఫినెట్గా బూస్టప్ ఎంత బూస్టప్ అంటే ఏముంటుంది, నెక్స్ట్ సినిమాలన్నింటికి కాన్ఫిడెంట్గా నెక్స్ట్ తీయబోయే సినిమాలకు మీద అంటే ఇట్లాంటి రికార్డ్స్ అధిగమించాలి. ఎంత ప్రైజ్ రెండో నంబర్ అజయ్ ఆకలితో ఉన్న మీ ఫ్యాన్స్ కి బిర్యానీ గురించి అంటే ఆ సినిమా కూడా నెక్స్ట్ అని చెప్తారు, అంటే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నారు అనే ఒక చిన్న పాక్ ఉంది మీ రోజు సినిమా నెక్స్ట్ అని చెప్తారు. ఏమండి ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా మీడియా మంచి సినిమాలు అన్నింటినీ చేయాల్సింది, సినిమా మీడియా అధ్యాసం అధ్యాసం ఈ సినిమా పట్ల మీడియా మాత్రం ఈ సినిమా భుజాల మీద ఎత్తుకుని మోసం నేను ముందే చెప్తాను. ప్రభు గారు ఏంటి ప్రభు గారు ఏంటి సార్ అది ఇన్ జనరల్ గా ద మీడియా అనేటువంటి దాని మీద ఇండస్ట్రీకి ఒక గ్రడ్జ్ ఉంది. ఇండస్ట్రీ రాసే మేము రాసే రివ్యూస్ మీద కానీ మా ఎడిట్ మీద ఒక నెగిటివ్ ఇది తీసుకుంటున్నారు. బట్ హౌ డూ యూ అడకముందే నేనే చెప్పాను, నేను ఇండస్ట్రీకి పార్టీ ఇస్తున్నానండి. ఈ సినిమా ఇండస్ట్రీ జనాలు చూడక ముందు ఇండస్ట్రీ అండ్ మీడియా పీపుల్ ఫస్ట్ చూసి ఈ సినిమా బాగుందని జనాల్లో తీసుకెళ్ళింది ఫస్ట్ ఆర్ ద మీడియా పీపుల్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టుగెదర్. సో ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాము, ఆహ్వానం. అండ్ అలాగే అండ్ ఇండస్ట్రీకి పిలిపిస్తున్నాం, వి విల్ సెలబ్రేట్. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ అదర్ ఇండస్ట్రీ పీపుల్స్, కేవలం తెలుగు సినిమానే కాదు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యాక్టర్స్ డైరెక్టర్స్, మలయాళం ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి, హిందీ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇట్ ఇస్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ బాబా. మీ సినిమా రాత్రి 11:12 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాను ఆయన రాత్రి, అంటే రియస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను, నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్ ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయన చెప్పాను. ఎందుకంటే ఊపిరి స్వల్పనంత రాజకీయాలతో బిజీగా ఉన్నాను ఇప్పుడు ఆయన ఆయన సినిమానే మూడు నెలల తర్వాత ఆయన అత్తర్ని దారి సినిమా రిలీజ్ అయిన 100 రోజుల తర్వాత అనుకుంటాను. బచ్చమాలగా నేను సినిమా చూశాను, ఇది నెల లోటు చూస్తాను నేను అనుకుంటున్నాను. మరి అద్భుతం జరగాలి మనందరం రీసెంట్ మళ్ళీ సినిమాలో అయినా కూడా ఆయన ఏం మారు, ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ. హరీష్ గారు